నేను చెప్తాను. నీ పేరేనా కృష్ణ అంటే? ఎరా కాలేజీకి ఎందుకు వెళ్తున్నావురా? అమ్మాయిల్ని ఏడిపించడానికే? మల్లికని అమ్మాయిని ఏడిపించవలేదా? చెప్పరా, ఏడిపించవలేదా? నేను కదా సార్. ఏంట్రా అలా పళ్ళికలు ఇస్తావేంట్రా? ఇంకోసారి కాలేజీలో అమ్మాయిల్ని ఏడిపించినట్టు తెలిసిందో చంపి అవతల బారేస్తా. నాకే అందకుండా వెళ్తావరా? రై రై, నిన్నే నంబర్ నోట్ చేసుకున్నాను కదా. రే సంగతి వచ్చేయ్. నా దగ్గరికి వస్తే వదిలిపెడతాను. ఇరా నిన్న బస్టాండ్లో ఎవరు అమ్మాయికి డాష్ ఇచ్చావంట? నిన్న ఆపోరియే నాకు డాష్ ఇచ్చింది సార్. బెండు తీస్తా. ఇరా రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిలోని పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నావురా రాస్కెల్? ఎవరంటే వాళ్ళని చచ్చేస్తావా? అదేం సార్, నన్ను కొడతారు? కొట్టడం కాదు, సొట్టి నార తీస్తారు. ఇంకోసారి ఇలా చేసినట్టు తెలిసిందో స్టేషన్ తీసుకెళ్లి ఏ కీలు కా కీలు విర్రగదీస్తా. అర్థమైందా? అరే ఆ అమ్మాయి డాష్ ఇచ్చిందని చెప్పినా కదా సార్. అదే మాట మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే ఇక్కడే నరికి పారేస్తాను. ఏంది సార్ కొడతారు? కొట్టడం కాదు, చిన్నప్పుడు నువ్వు తాగిన ఉగ్గు పాలు కక్కిస్తాను. వెళ్ళు. అరే అవుట్. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ టెర్రరిస్టులు ఈ బంగ్లాలోనే ఎక్కడో దాక్కునున్నారు. బీ కేర్ఫుల్, ఎవ్వండి వదలం. కమ్ ఆన్. డోంట్ మూవ్. కదిలరంటే కాల్చి పారేస్తాను. కానిస్టేబుల్స్, వీళ్ళని జీప్ ఎక్కించండి. కమ్ ఆన్, మూవ్ మూవ్. రతన్రా ఎరా మీ టార్గెట్ ఏంట్రా? ఎక్కడి నుంచి వచ్చారా? వెల్డన్ మిస్టర్ పర్సరావు, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సాహసానికి అందరూ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళండి.
ideas. Sir, what happened? Rascals, వీళ్ళు నా మీద అటాక్ చేయిపోయారు. ఓ ఐ సి, ఓకే సార్. మిగతా పనులు చూడండి, నేను వెళ్తాను. పోలీసులు నీ కళ్ళకు హంతకుల్లా కనిపిస్తున్నారా? రే, నేను చెప్పేది వినరా? ఏంట్రా వినేది? ఏంట్రా, పోలీసులు కొంతమంది టెర్రరిస్టులకు కిరాయి హంతకుల్లా పనిచేస్తున్నారా? ఏంట్రా నువ్వు చెప్పు, ఏంట్రా మాట్లాడేది? అవునరా, నేను మాట్లాడేది నిజమే కదా. ఏది నిజంరా? ఏంట్రా నీకు తెలిసిన నిజం? అంత కోపం అక్కర్లేదు. ఎంత పెద్ద నేరం చేసిన వాడినైనా కస్టడీలోకి తీసుకొని కేసు చార్జ్ చేసే వరకే పోలీసులకు అధికారం ఉంది. ఆయుధాలు పడేశాక ఎలా కాల్పులు చెప్పారు? ఆయుధాలు పడేశారా? ఎవరి మ్యాటర్ని మీకు ఇంత డీటెయిల్ గా చెప్పింది? ఎస్, వింటానంటే చెప్తాను. చంపబడింది బాంబే శర్మ. ఆయన తాలూకు మాఫియా ముఠావాళ్ళు. శర్మ శత్రువు గోపి. వాడికి వీడికి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. ఇద్దరి అనుచరులలో ఎంతో మంది చనిపోయారు. గోపి గ్యాంగ్ ఫలితమే ఇది. ఇక్కడ వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. రాజకీయ పలుకుబడి కూడా వాళ్లకుంది. ఆ ధైర్యంతో పోలీసులకు డబ్బు ఆశ చూపి ఎదుటి వాళ్లను హత్య చేయదు. అదే నేను రాసింది, అదే నిజం. నేనది నమ్మడం లేదు. మిస్టర్ ప్రకాష్, మీ తండ్రి గారైన రామ్మోహన్ రావు గారు నిజాయితీ గల పత్రికా సంపాదకులు. ఆయన సంతానమే మీ ఇద్దరు. మీ ఎల్లో జర్నలిజంతో ఆయనకు చెడ్డ పేరు తీసుకురాకండి. పరశురామ్ గారు, ఆ విషయాలు మేము చూసుకుంటాంలేండి. మర్చిపోయారేమోనని గుర్తు చేశాను. వస్తాను, వస్తాను రోజు. ఓకే. హలో సురేష్. చెప్పరా పవన్. ఈరోజు పేపర్ చూసావా? చూడలేదురా. ఏ రాశారో తెలుసా? ఏ రాశారు? మీ డాడీ అండర్ వరల్డ్ కింగ్ అని రాశారా? ఏ పేపర్ రా? రోజు పేపర్. రే, అటు నుండి డైరెక్ట్ గా పేపర్ ఆఫీస్ కి రండి. అలాగే పడండి రా. రే ప్రకాష్, ఏంటో రాస్కెల్, మా డాడీ మాట్లాడానా నీ అబ్బాయి కొడతారా? జర్నలిస్టులు అంటే ఎంత చూపిస్తానరా, పత్రిక పవర్ అంటే చూపిస్తారు. ప్రకాష్ చెప్పరా. హలో పరశురామ్, పరశురామ్ నేను రా, ప్రకాశం రా. గోపిగాడి పరశురామ్, వాడి కొడుకు మా ఇంటికి వచ్చి నన్ను కొట్టారు రా. మై గాడ్,
నువ్వేం కంగారు పడకు, నేనొస్తున్నాను. వెంటనే రారా, శవం మీద. నేనొస్తున్నానని చెప్పానా? నీకేం కాదు. నలుగురు దొరికారు సార్, ఆరుగురు తప్పించుకున్నారు సార్. అలాగా వాళ్ళ గురించి అన్ని పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశాం సార్. ఈ సిటీకి పెద్ద రౌడీ సార్ ఇతను. ఇన్స్పెక్టర్, నీకు మర్యాదగా చెప్తున్నా, మా వాళ్ళను వదిలేయి. లేదంటే నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తాను. అసలు వాళ్ళు ఏం చేశారో నీకు తెలుసా? ఒక పత్రికా విలేకరి మీద చేయి చేసుకున్నారు. వాళ్ళు వదిలేయమంటావా? చెప్తే నీకు అర్థం అవ్వట్లే. మర్యాదగా మా వాళ్ళని వదిలేయి. చూడండి, ఇది ఏసీపీ పరశురాం టేకప్ చేసిన కేసు. అవును సార్, ఆయన చాలా స్ట్రిక్ట్. ఏమైనా తేడా వస్తే బెండు తీస్తాడు. ఇవ్వరా ఏసీపీ, మా వాళ్ళని నేను తీసుకెళ్తున్నా. మర్యాదగా చెప్పు. మా కడ్డు వచ్చాడనుకో, రేపు సూర్యుని చూడడు. మీరు తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. సార్ ఇది భరత్ రోజు స్టేషన్ కి వచ్చి తెలుసు. శర్మ గ్రూప్ ఫంక్షన్ ని నేను చంపినందుకు డీజీపీకి నా మీద అనుమానం ఉంది. నీకోసం నేను ఇంత రిస్క్ తీసుకున్నాను, ఓన్లీ నీకోసం మాత్రమే. అర్థమైందనుకుంటా? అరే ఇంతలో భరత్ వచ్చి, వాడెప్పుడు అంతే, ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ. నాతో ఒక్క మాట చెప్తే నేనే వాళ్ళని తీసుకొచ్చావాన్ని. అందరి ముందు అలా చేయటం వల్ల ఈ యూనిఫామ్ వేసుకుని నాకు విలువ. నువ్వు ఆవేశపడకు, నేను భరత్తో చెప్తాను కదా.
ఇక ముందు అలాంటిది జరగదు. సరే నేను వస్తా. బాబు నీ చెప్పేది అర్థం చేసుకో, గొడవలకి పోకురా. అమ్మా మేము చేసే బిజినెస్ లో ఎన్నో గొడవలు ఉంటాయి, అవన్నీ నీకెందుకు? ఏంటి బావాని? ఏంటండి ప్రతి దానికి మీరు నా నోరు మూస్తారు? ఏమిట్రా గొడవ? చూడు భవాని, నువ్వు అర్థం చేసుకోలేని విషయాలు చాలా ఉంటాయి, అందులో నువ్వు తలదోర్చకూడదు. ఎరా భరత్, నీ తమ్ముడు చేసింది వదిలే, నువ్వెందు రా స్టేషన్కి వెళ్ళి గొడవలు చేయటం. నేనేం చేశానా? ఏం చేశావా, ఏం చేశావో నీకు తెలీదా? నేనేం తప్పు చేశానా? నా తమ్ముడిని పోలీస్ స్టేషన్ వేసి కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అయ్యో బాబు, నిన్ను పోలీసులు కొట్టారా? రైట్, వాణ్ణి పోలీసులు లాకప్ లో పెట్టారని నువ్వు ఇంకో కేసులో ఇరుక్కోవాలా? అరే మనకు ఏ పనైనా చేసి పెట్టడానికి ఆ కమిషనర్ ఉన్నాడు కదరా. చూడు నువ్వు అనవసరంగా ఆవేశపడకో, అర్థమైందా? గోపి, నేను చేసే అంతా నాకు బాగా తెలుసు, నిన్ను ఊరికే వదిలిపెట్ట. శర్మ, నన్నే బెదిరిస్తున్నా? చాలే, పోలీసులకు డబ్బిచ్చి నా మనుషుల్ని చంపిస్తావా? రేయ్ ఎక్కువగా వాక్కో. ఏం చేసుకుంటావో చేసుకో. చెప్పనరా, చేసి చూపిస్తా. సంజారా బేటే. డాడీ వన్ సెకండ్. ఏంట్రా, ఏంటి మా నాన్న బెదిరిస్తున్నావా? మీ తండ్రి కొడుకులు ఇద్దరిని మా దగ్గర మీ ఆటలు సాగవు, మీ వాళ్ళని చంపించింది మేమేరా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నువ్వు గుండావైతే బాంబేలోరా, ఇక్కడ కాదురా. నువ్వు ఇక్కడికి వచ్చి చూడరా, మనుషులు కొట్టే కదే నీకు పడుతుంది. ఇక్కడ నేను రారాజునరా. నీకు ప్రాణాల మీద ఆశుంటే ఊపర్ భగవాన్ కు అప్లికేషన్ డాల్తోనే పెట్టే, మిమ్మల్ని నేను వదలను. మనమే చేసినట్టు వాడికి ఎందుకు చెప్పావురా? ఇందులో దాచడానికే ఉంది నానా, అన్ని తెలుసుకొనే వాడు ఫోన్ చేశాడు. భయపడతాడా మనల్ని? రే భరత్, వాణ్ణి తక్కువగా అంచనా వేయకు, ఎందుకైనా మంచిది. నీ జాగ్రత్తలోనూ ఉండు. సరే డాడీ. వెళ్ళు. మిస్టర్ పరశురామ్, కమిషనర్ ని ఎదురుగా ఎస్ఐని ఏమడిగాడు? తనను ఎవరు కొట్టలేదని చెప్పాడు సార్.
లాకప్లో ఉన్నవాళ్ళని. ఒక వ్యక్తి వచ్చి విడిపించుకుని వెళ్ళాడని మాత్రం చెప్పాడు. నువ్వు ఆవేశపడ్డావు, నీకెందుకు ఆవేశం? ఏం సార్ మీరు అలా మాట్లాడతారు? మిస్టర్ పరశురాం, చూసి చూడనట్టు పోతుండాలి, మనకదే మంచిది. ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం వేస్ట్. పాపం ఈ రహస్యాలన్నీ ఎడిటర్ ప్రకాశ్ తెలుసుండొచ్చు, నీకతను ఫ్రెండ్ కావచ్చు. సార్ మీరు నాకు చెప్పింది అర్థమైంది సార్. ఏమ్మా ఇంకా నువ్వు వెళ్ళలేదా? లేదు డాడీ, నన్ను పరశురాం గారు డ్రాప్ చేస్తానన్నారు. మిస్టర్ పరశురాం, అమ్మాయిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. అది సార్ యాక్చువల్లీ నేను చెప్తున్నాగా పరశురాం, డ్రాప్ చేయి. ఓకే సార్. హాయ్ పరశురాం. ఏంటి ఇలా వచ్చా? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో ఆ విషయం? రాత్రి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ జరిగింది, అది పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయింది. డాడీ సంగతి మీకు తెలిసిందే కదా, తప్పించుకోవడానికి వేరే దారి లేదు, అందుకని మీతో కలిసి వెళ్ళానని అబద్ధం చెప్పాను. నువ్వంటే డాడీకి బాగా ఇష్టం, తప్పించుకోవడానికి నీ పేరే సేఫ్ అనిపించింది. కానీ నాకు మంచి అనిపించడం లేదు. ఈ విషయం ఇప్పుడు మీ డాడీకి ఫోన్ చేసి చెప్తాను. ప్లీజ్ పరశురాం, ప్లీజ్ డాడీకి ఫోన్ చేయొద్దు. నువ్వు కనుక ఫోన్ చేసావంటే నేను బిల్డింగ్ పై నుంచి కిందకి చూపుతాను. ఏ బెదిరిస్తున్నావా? కాదు, నిజం చెప్తున్నాను. ఫోన్ చేశారో? సరే చెయ్యండి, వెళ్ళు. నేను వెళ్ళాక ఫోన్ చేశారో మళ్ళీ ఇక్కడికే వస్తాను, మీ పేరు రాసి మరీ చేస్తాను. పిచ్చి పిల్ల, సిలిగ్గా. థ్యాంక్ యూ సార్. ఈ ఫైర్ షూట్ లో శర్మ గ్రూప్, గోపి గ్రూప్ రెండు ఇన్వాల్వ్ అయ్యాయి. కానీ మీరు శర్మ గ్రూప్ మీద ఎందుకు కేసు పెట్టారు సార్? ఎవిడెన్స్ లేకుండా. శర్మ గ్రూప్ కి సంబంధించి ఏ ఎవిడెన్స్ దొరికాయి మీకు సార్? అది ఇంతకు ముందు ఇదే గ్రూప్ కి సంబంధించిన మనుషుల్ని మీరు స్వయంగా షూట్ చేసింది, వింటున్నారా? ఒక స్మగ్లర్ గ్రూప్ కి హెల్ప్ చేయడానికని పేపర్లో న్యూస్ వచ్చింది. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మిస్టర్ భద్రా, అందరినీ ఫూల్స్ చేయకు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంతా తెలుసు. ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ కేస్ టు సంబడి. సార్ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారని మళ్ళీ అంటున్నా. మిస్టర్ భద్రా, ఇంకేం మాట్లాడకు. సార్ మీరు అనుకుంటున్నట్టుగా నేను. నో, యు కెన్ గో. ఓకే సార్. ఈ బెదిరింపులు నాకు అలవాటే, అన్ని తెలిసిన వాడివి. నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంట్రా? నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. కాలేజీ వదలగానే జీవించే దారి లేక రోడ్డు మీద తిరుగుతున్న నాకు దారి చూపించారు మీ నాన్నగారు. రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా, గొప్ప వ్యక్తిగా ఈ రాష్ట్రం అంతటికీ తెలిసేలా చేసిన ఆ మహాత్మును మేల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.
మీ పత్రికాబుద్ధిని నిజంగానే కోరుతున్నాను. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. అయితే సంఘ విద్రోహ శక్తులకు, అరాచక శక్తులకు నన్ను లొంగిపోమంటావా? అలా ఎప్పటికీ నేను అన్నా. కాకపోతే ఇలా మొహం మీద కొట్టినట్టుగా ఘాటుగా విమర్శించడానికంటే సాఫ్ట్గా ఉండాలి, అది నా రిక్వెస్ట్. మీ రోజా ఇంకా రాలేదేంటి? వస్తూ ఉంటుంది. అది సరే, ఇంతకుముందు నీకు చెప్పిన విషయం ఏం చేశావు? అది నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని రోజా వచ్చేసరికి లేట్ అయిపోతుంది, నాకు కొంచెం పని ఉంది. బాయ్ బాయ్. చెన్నైకి వచ్చి నిన్న ఎంపీకి ఇచ్చి చేద్దామనుకుంటున్నాడు మీ అన్నయ్య ప్రకాష్. అవును. అప్పుడు శ్రీమతి రోజా గారు ఎంపీ గారి మిస్సెస్ హోదాలో కారు దిగుతుంటే మేము తోకాడించుకుంటూ వెళ్ళి సెల్యూట్ చెయ్యాలి, అంతేనా? మరి ఆ భాగ్యానికి నువ్వు వచ్చి నాతో గొడవ పడక్కర్లేదు. ఈ కొద్దిపాటి పరిచయంతో నేను నీకు చెప్పేది ఏంటంటే, జరిగిందంతా మర్చిపో, అన్ని సర్దుకుంటాయి. యు నాటి రోజా, నిన్నులాగే పట్టుకుని. పరుశురాం కూడా లేటా? సార్ గుడ్ మార్నింగ్ సార్, పిలిచారట. ఓకే మిస్టర్ పరుశురాం, టేక్ యువర్ సీట్. మిస్టర్ పరుశురాం. సార్. మా అమ్మాయికి 3 ఏళ్ల వయసులోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. నా భార్య చనిపోయిన రోజు నుంచి ఇంతవరకు ఆమె జ్ఞాపకాలతో ఒంటరిగా గడపడమే ఇష్టంగా ఉండేది. ఈ రోజు నిన్ను ఇక్కడ పిలవడానికి ఒక కారణం ఉంది మిస్టర్ పరశురాం. ఏంటి సార్? అది నేను గొప్ప ఆదర్శవంతుడిని అనుకోవట్లేదు, అలాగని ఈ ఉద్యోగంలో పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. మా అమ్మాయికి 2-3 తరాలకు సరిపడే ఆస్తి వాళ్ళ అమ్మ తరపు నుండి వచ్చింది. నీ బ్యాక్గ్రౌండ్ సాధారణమైందని నాకు తెలుసు. నువ్వు చదివింది ఢిల్లీలోనే అని నాకు తెలుసు. మీ అమ్మగారు ఈ మధ్యనే చనిపోయారని కూడా నాకు తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? దానికి ఒక కారణం ఉంది. సార్, మీరు ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఐ కాంట్ అండర్స్టాండ్ సార్. ఇంకా అర్థం కాలా? సోనీ చదువు అయిపోవచ్చింది, నువ్వు ఇంకా బ్రహ్మచారిగా ఎంతకాలం ఉంటావు? సార్, నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. సార్, మీరు నన్ను ఇంకోలా అనుకోవద్దు. ఇంతకుముందు మీకు చెప్తాం అనుకున్నాను, ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్. నిశ్చితార్థం జరిగిందా? వాట్ డూ యూ మీన్? మరి అలాంటప్పుడు నా బిడ్డను రాత్రులు డిన్నర్స్ ఎందుకు తీసుకెళ్ళావు? సార్, నేను చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకోండి. నువ్వేదో బుద్ధిమంతుడు అని ఇంతకాలం అనుకుంటూ వచ్చాను. నో, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ ఎక్స్ప్లనేషన్ ఫ్రమ్ యూ. సార్, ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా. షట్ యువర్ మౌత్. సార్, జరిగిందేదో తెలుసుకోకుండా. లుక్, ఇంకోసారి నువ్వు మా అమ్మాయితో కనపడితే ఐ విల్ షూట్ యూ. సార్, మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తారు. గెట్ అవుట్. సార్, try to understand it. I say get out. Okay. Amma Sony,
నువ్వు ఇష్టపడుతున్నావని ఇంతసేపు ఇంతసేపు వాడిని ప్రాజయపడ్డానమ్మా, ప్రాజయపడ్డాను ప్రాజయపడ్డాను. పోనీలేమ్మా, వాడికన్నా యోగ్యుడైన వాణ్ణి నేను తీసుకొస్తానమ్మా, తీసుకొస్తానమ్మా, యోగ్యుడైన వాణ్ణి తీసుకొస్తాను. నా తడాఖా ఏంటో నీకు చూపిస్తాను పరశురాం, చూపిస్తాను. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నాకేం అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. జీవితంలో అన్ని దూరమైన నువ్వున్నావన్న ఒకే ఒక ఆశతో ఉండేవాడిని, ఇప్పుడు నువ్వు కూడా నాకు దూరం అవుతావు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను దూరం చేసుకోవాలనే ఆలోచన నాకు ఎప్పటికీ లేదు. మీ అన్నయ్య మాట, నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు, నువ్వు నన్ను దూరం చేసుకుంటు నా మనసులో నీ స్థానం ఎప్పుడు ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకో రోజు, నన్ను దూరం చేసుకున్నందుకు ఏదో ఒక రోజు నువ్వు బాధపడతావు. వస్తాను.
సూపర్ అమ్మాయి, పైగా అందంగా ఉంటుంది. అవునా రోజా? ఏం నువ్వు ఈ కాలంలో నాలాంటి ఎంబీబీఎస్ లకి విలువ ఎక్కడుందండి? నాకు ముందు వెనక ఏమీ లేదు, పైగా అప్పులు కూడా ఉన్నాయి. నా వల్ల నష్టపోయానని మీరు అనుకోకూడదు. రోజా ఇదే నన్ను నన్ను అర్థం చేసుకుంది. మరి అవతల వాళ్ళని తప్పు పట్టొచ్చా? మనశ్శాంతి కోసం నేను ఇక్కడికి వచ్చాను. నిన్న డీజీపీ గారన్న మాటలకి నా మనసు ఇంకా మండుతూనే ఉంది. నాకు కొంచెం రిలీఫ్ కావాలి. సరదాగా ఎటైనా వెళ్ళొద్దాం రోజా. అయ్యో నాకు హాస్పిటల్ డ్యూటీ ఉంది. ఐమ్ సారీ ప్లీజ్. రోజా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. హలో పరశురామ్ గారు. అయ్యో ఏంటి చనిపోయావా అమ్మా? ఏం పాపం చేశారమ్మా? భగవంతుడా నేనేం కావాలి? అదేనానమ్మా నా తప్పు, అదేనా నా తప్పు? దేవుడు లేడు, దేవుడు లేడు, ఎవ్వరు లేడు, నాకెవ్వరు లేడు, ఎవ్వరు లేడు. భద్రా చూడవయ్యా, భద్రా నా బిడ్డలాగా చేసి చనిపోయింది. భద్రా మీరు ఎలా చేయాలి సార్? ప్లీజ్ కంట్రోల్ సార్ వాణ్ణి, వాణ్ణి వాణ్ణి ప్రాణంతో పట్టుకుందాం సార్. రే పరశురామ్, నీ వల్లేరా నా కూతురు అన్యాయం అయిపోయిందిరా? ఎంతో భవిష్యత్తురా అర్ధాంతరంగా చచ్చిపోయిందిరా, చచ్చిపోయి నీ వల్లేరా నా కూతురు చావుకు కారణం నువ్వేరా? నా కూతురు చావు కారణం నువ్వేరా? చంపేస్తాను నేను, వదలను నిన్ను, వదలను నేను స్కూల్ సార్, నిన్ను వదలను. నా కూతురు నాకు తీసుకొచ్చి, నా కూతురు నాకు తీసుకొచ్చి. సోనీ నీ చావుకు కారణమైన వాళ్ళని ఊరికి వదిలిపెట్టను. ఎస్
పాలిత నేనే మొగుణ్ణి, నేనే నేనే యముణ్ణి, మీ పాలిత నేనే మొగుణ్ణి. నేను నా మనసులోని బాధను ఎవరితో చెప్పుకోను. నాకు అమ్మాయి అంటే ఇష్టమే, కానీ ఓ చెల్లెలు ఎలాంటి గతి పట్టించారా అమ్మాయికి? పరశురామ్, ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? సోని డ్రగ్ ఎడిట్ అవటం వల్ల ఇలా జరిగిందని పోస్ట్ మార్టం లో తేలింది. నేనే ఈ ఆత్మహత్య కారణమని అపార్థం చేసుకున్నాను. చివరికి డీజీపీ గారు కూడా అదే అనుకున్నారు. అది నిజం కాదని నిరూపించాలి. రోజా, అవసరమైతే విషయంలో నాకు నీ సహాయం కావాలి. తప్పకుండా పరశురామ్. అసలు ఏం జరిగిందో చెప్పు. నాకు తెలియదు, ప్లీజ్ నన్ను వదిలేయండి. అతను పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి తెలుసుగా, కావాలని ఇక్కడికి తీసుకొచ్చి అడుగుతున్నాను. లేదంటే స్టేషన్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది, అది నీకే మంచిది కాదు. సోనీకి డ్రగ్స్ ఎలా అలవాటైంది? నువ్వు డ్రగ్స్ ఉపయోగిస్తావు కదా, చెప్పు. అవును. నీకది ఎక్కడ అలవాటైంది? సోనీకి సురేష్ తో పరిచయం ఉండేది. ఎవరు సురేష? ఇంతకా సురేష్ ఎవరు? గోపిక రెండో అబ్బాయి. అతను ఒకసారి పార్టీ ఇచ్చాడు, అక్కడే డ్రగ్స్ మొదలైంది. ఒక తమాషాకి మొదలై రాను ఎక్కువైంది. మమ్మల్ని డ్రగ్స్ బానిసలుగా చేశారు. మైండ్గా ఉంటుందని చెప్పి ఒళ్ళు తెలియకుండా ఉండే కుక్కైన్ ఇచ్చారు. ఆ మైకులు అతను అమ్మాయిని శారీరకంగా అనుభవిస్తూ క్యాసెట్స్ తీయించాడు. అతని ఆ క్యాసెట్ చూపించి మమ్మల్ని అందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. బ్లాక్మెయిల్? ఏం చేశాడు? ఎలాంటి బ్లాక్మెయిల్? అతను చెప్పిన వాళ్ళందరికీ అమ్మాయిల సుఖాన్ని ఇవ్వాలి. నేరస్తులు మొదలుకొని రాజకీయ నాయకుల వరకు చాలా మందికి సుఖాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా మా ద్వారా చాలా మంది అమ్మాయిల్ని ఇందులోకి దించారు. అసలు ఈ విషయాన్ని ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టారు? కంప్లైంట్ ఇవ్వచ్చుగా. నోరు జారితే ఈ క్యాసెట్లను బయట పెడతానని ఎదిరించారు. సోనీ కూడా అతనికి భయపడింది. ఈ తప్పుల మూలంగానే సోనీ ఆత్మహత్య చేసుకుందా? అసలు ఈ గ్యాంగ్లో ఎవరెవరున్నారు? ఎక్కడ వాళ్ళ స్థావరం? ఆ సురేష్, అతని ఫ్రెండ్స్, అనుచరులు, ఇంకెందరు? ఐసి,
చూసారా సార్, వీటన్నిటికీ కారణం ఆ గోపి కొడుకు సురేష్. సార్ మీరు పర్మిషన్ ఇస్తే వెంటనే వాడిని అరెస్ట్ చేస్తాను. అతనికి వ్యతిరేకం ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? క్యాసెట్స్ పట్టుకున్నంత మాత్రాన మనకు వ్యతిరేకంగా పోలీసులకు ఒక్క సాక్ష్యం దొరకదన్నా. మనమేం భయపడక్కర్లేదు, కానీ వెనులాగే మిగతా వాళ్ళు గుర్తుపడితేనే మనకు ప్రాబ్లం. అలా జరగకూడదు. ఏంట్రా నువ్వు అనేది? మిగిలిన వాళ్ళలాగే వీళ్ళు నోరు జారితే బాగా అర్థమయ్యేలా చేయాలి. ఏం చేయబోతున్నావు? రేపు చూడు ఏం చేస్తాను. మిస్టర్ గోపి, సురేష్ ఎక్కడ? వాడిని ఎప్పుడో ఇంట్లోంచి పంపించేశాను, వాడికి నాకు ఏ సంబంధం లేదు. మిస్టర్ గోపి, నువ్వు అబద్ధమాడుతున్నావు. మీకంత అనుమానం ఉంటే ఇల్లంతా వెతుక్కోండి. ఓకే కానిస్టేబుల్స్, ఇల్లంతా వెతకండి. ఓకే, మీరు అటు వెళ్ళండి. సార్ మీరు ఇటు. ఎక్కడ కనిపించలేదు సార్. ఇట్స్ ఓకే. నో యూస్ సార్. గోపి, నీ కొడుకును పట్టుకుంటాను, వాణ్ణి చెరసాల్లో వేస్తాను, జీవితంలో వాడు మళ్ళీ తప్పు చేయకుండా చేస్తాను. ఈ రోజు వాడు తప్పించుకున్న ఏదో ఒక రోజు నాకు దొరుకుతాడు. వాడు దొరకాలి, వాడంతు చూస్తా. ఈ పరిసరం నుంచి తప్పించుకోలేడు. ఈ సిటీలో వాడెక్కడున్నా పట్టుకుంటా, వాడి పెండు తీస్తా. అంతవరకు నేను నిద్రపోను. వస్తా. వస్తా ప్లాన్. ఘోరం జరిగిపోయిందిరా. సార్ అనుకోకుండా సడన్ గా ఇలా జరిగింది. పెద్ద సిటీలో ఇలాంటివి జరగకుండా ఎందుకుంటాయి సార్? నాదో చిన్న అనుమానం సార్. ఏంటది? ఇతనితో శత్రుత్వం ఉన్న వాళ్ళే పనిచేస్తున్నారు. సరే, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు బాడీని పోస్ట్ మార్టం చేయించండి. అలాగే సార్. క్విక్. కానిస్టేబుల్స్, ఆ
సార్ ఆ బాడీ సురేష్ది కాదేమోనని నాకు అనుమానంగా ఉంది సార్. మిస్టర్ పరశురామ్, అది సురేష్ బాడీ అయినని మదరు ఫాదరు బ్రదర్స్ అందరూ ఐడెంటిఫై చేశారు. ఈ అనుమానం నీకెందుకు వచ్చింది? నాకెందుకు అనుమానంగా ఉంది సార్? జస్ట్ షట్ అప్. నువ్వు అనవసరంగా అనుమానం పడుతున్నావు. అవును, ఆ ఫొటోస్ క్యాసెట్స్ ఏమైనాయి సార్? అవన్నీ ఆ కేసుకు సంబంధించినవి అంతే కదా సార్? గొప్పిళ్ళకి సంబంధించిన అమ్మాయిలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు. ఈ విషయం బయటపడిందంటే డీజీపీ కూతురులాగానే అందరూ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం అర్థం చేసుకో. ఓకే సార్. మా అమ్మాయి నన్ను పిలుస్తుంది. ఎక్కడ అమ్మా? ఎక్కడ ఉన్నావమ్మా? బేబీ ఎక్కడ ఉన్నావమ్మా? అమ్మా ఎక్కడ ఉన్నావమ్మా? మిస్టర్ పరశురామ్, ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ పరశురామ్, ఐ ఆమ్ వెరీ సారీ. నన్ను క్షమించు సార్. ప్లీజ్ డోంట్ సే సారీ సార్. అసలు ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను. లేకపోతే నా బిడ్డ ఈ గతి. ఇందులో నా తప్పు కూడా కొంత ఉంది. ఒక పోలీస్ అధికారి కూతురు ఎక్కడైనా సురక్షితంగా ఉంటుందని అనుకున్నాను, కానీ అది జరగలేదు. నా కూతురులాగా ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిన వాడు బ్రతకడానికి వీల్లేదు. వాడికి శిక్ష పడాలి, శిక్ష పడాలి. మిస్టర్ పరశురామ్ సార్, ఆ బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. కానీ ఆ కమిషనర్ గారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మిగతా అమ్మాయిల గురించి వాదించాడు. ఎవరిని రక్షించడానికి వాడు ప్రయత్నిస్తున్నాడో నాకు బాగా తెలుసు. గోపి కొడుకును రక్షించాలని చూస్తున్నాడు మిస్టర్ పరశురామ్. ఎవరి అతని వెనక ఓ పెద్ద రాకెట్ ఉంది సార్. డ్రగ్స్ సప్లై చేసే మాఫియా ముఠా ఉంది సార్. మిస్టర్ పరశురామ్, ఈ కేసు విషయంలో నీకు నేను సర్వాధికారాలు ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 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 చూడండి సార్, ఒక్కొక్క నా కొడుక్కి వెండు తీయకపోతే ఈ పరశురామ్ పరశురామే కాడు సార్. ఇక చూడండి, ఈ రాష్ట్రంలో కానీ మన సిటీలో కానీ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వాళ్లను పిచ్చి కుక్కల్లా కాల్చకపోతే నేను కాకి వేసుకున్న పోలీసునే కాదు, పౌరుషానికి మరో పేరే ఈ పరశురామ్ అని వాళ్లకు తెలియజేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ పరశురామ్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రొసీడ్. మరోసారి మీకు థ్యాంక్స్. వాళ్ళు గుండెల్లో నిద్ర. అమ్మా సోని, నిజమైన పండుగ ఈరోజమ్మా. నీలాగా జీవితంలో ఎంతో మంది బలైపోతున్నారు, ఒకే ఒక్కడు పరశురాముడు. వాళ్ళందరికీ వెండి తీస్తాడు. నీ ఒక్క ప్రాణమే కాదమ్మా, వేలాది మంది ప్రాణాలు కాపాడతాడు. ఏ ఒక్క అమ్మాయి కూడా అన్యాయం జరగకుండా కాపాడతాడమ్మా పరశురాముడు. ఆ నమ్మకం నాకుందమ్మా, ఆ నమ్మకం నాకుంది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నరరూప రాక్షసులు అంతమయ్యే వరకు నేను బ్రతుకుంటానమ్మా, నేను బ్రతుకుంటానమ్మా, నేను బ్రతుకుంటాను. అప్పటి వరకు నేను నిద్రపోను. ఆ
దేశానికి వెన్నెముకైన యువతి యువకులకు డ్రగ్స్ అలవాటు చేసి భవితను నిర్వీర్యం చేస్తారా? నాకు తెలుసురా మీ వెనక ఎవరెవరున్నారు. చెప్పండి రా. మీ లీడర్ ఎవరో తెలుసా? రాయ్, చెప్పకపోతే నేనేం చేస్తానో మీకు బాగా తెలుసు. సార్, మీరేం చేసినా మాకు తెలుసు సార్. చెప్పండి రా, ఎవరు మీ లీడర్? ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరున్నారు? ఈ డ్రగ్స్ ను మీరు ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారు? చెప్పండి, చెప్పండి రా, చెప్పరా, చెప్పరా. కాలేజ్ స్టూడెంట్స్ కి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? నిన్నే మిడిగుడ్లు వేసుకొని ఏం తెలియని అమాయకుళ్ళ నటిస్తే వదులుతాననుకున్నావా? బెండు తీస్తా. నీకు తెలుసని నాకు తెలుసు. ఆఖరి సార్ అడుగుతున్నా చెప్పండి, ఇలా ఎందుకు చెప్తారా? మీరు మనుషులైతే కదా వాళ్ళు మీలాంటి వాళ్ళు. కోటి ఆశలతో ఆ స్టూడెంట్స్ తల్లిదండ్రులు వాళ్లను కాలేజీకి పంపిస్తే చెత్తనాయల్లారా, వాళ్ళకు చేసి మత్తు మందులకు బానిసాన్ని చేస్తారు. మీతో నిజం ఎలా కక్కించాలో తెలుసురా. ఎరా జులపాలోడా, కాలేజీలో చదివినప్పుడు డ్రగ్స్ మంచిది కాదని చెప్పి మళ్ళీ కాళ్ళకే డ్రగ్స్ సప్లై చేస్తావా? లే, మంచి పవర్ ఎప్పుడన్నా చూసావారా? చూసావా? చూపిస్తాను. దున్నపోతులా ఉన్నావు, నన్ను ఎవరే చేయలేరు అనుకుంటున్నావా? చూపిస్తాను రా నీకు పవర్. చెప్పరా? ఇప్పటికైనా నా దీని వెనక ఎవరెవరున్నారో చెబితే వదిలేస్తారు, లేదంటే ఈ ఆశ్రమ ప్రతాపం ఏంటో చూస్తారు. చెప్పరా? మీరు చెప్పరా? మీరు ఈ దేశానికి ద్రోహులరా? ఈ జాతికి ఈడలరా? Thank you.
పరశురామ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. నువ్వు మా వాళ్ళను కస్టడీలో తీసుకొని చావగొట్టి నువ్వేం కనుగొన్నావు? డ్రగ్స్. అవి ఎక్కడున్నా నీకు తెలియదా? అవి ఇక్కడే ఉన్నాయి. హలో, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నిన్ను చంపాలనుకుంటే ఒక్క బుల్లెట్తో ఎప్పుడో పైకి పంపించేవాడిని. కానీ నువ్వంత తేలిగ్గా చావకూడదు. అసలు ఈ సిరంజిలో ఉన్న పవర్ ఏంటో నీకు తెలియాలి. ఒక యాతన అనుభవించాలి. ఇంకా సుఖాన్ని తెలియాలి. దీన్ని నువ్వు అనుభవించాలి. మళ్ళీ ఈ అమృతాన్ని కోరి నువ్వు తప్పించాలి. అలవాటు పడ్డాక, రుచి మరియాక నరాలు నిన్ను వణికిస్తాయి, పిచ్చివాణి చేస్తాయి. అలా కృంగి కుసించి నశించిపోవాలి. నువ్వెవరితో పెట్టుకుంటున్నావు శిక్ష? నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? Thank you.
మిగిలించేశారు సార్. రా సార్. మీరేంటి సార్ ఇలా? రండి సార్, రండి సార్, సార్ రండి. వివరాలేవి నాకు తెలియట్లేదు, ఎవరిని కలవనివ్వట్లేదు, కనీసం ఫోన్ కూడా చేయనివ్వట్లేదు. నన్ను ఇక్కడ ఎందుకు వచ్చాను రోజా? నీకు అవును, నాకు పెళ్ళయింది. అసలు ఏం జరిగిందంటే, అన్నయ్య మీ గురించి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. సీఎంని కలిసినా లాభం లేకుండా పోయింది. సడన్ గా ఒకరోజు అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏం జరిగిందో నాకు తెలియదు. అప్పుడు రమణ గారు ఆయనకున్న రాజకీయ పలుకుబడితో మా అన్నయ్యని సేవ్ చేశాడు. ఆ పరిస్థితుల్లో నేను ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పేపర్లో ప్రచురించిన ఆ ఫోటోలన్నీ నేను కృత్రిమంగా తయారు చేసినవి అన్నారు. అవి చూపించి అమ్మాయిలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అందరి దగ్గర డబ్బు గుంజానని పోలీసులు నా మీద కేసు పెట్టారు. నేరం ఒప్పుకోమంటూ నన్ను నానా రకాలుగా హింసిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నేనేం తప్పు చేశానని ఎందుకు న్యాయంగా చట్టబద్ధంగా ప్రచురించిన దానికేరా నాకు శిక్ష? చెప్పండి. అంటే ఈ పత్రికల వాళ్ళకి స్వేచ్ఛ లేదా? అలాంటప్పుడు ఈ పత్రికలు ఎందుకు, ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ చట్టం ఎందుకు, న్యాయం ఎందుకు? అంటే నిజం చెప్పడమే తప్ప నిజాలు రాసే జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదా? చెప్పండి. నాకు తెలుసండి, మీ దగ్గర జవాబు లేదు. అలాంటప్పుడు ఈ జర్నలిస్టులు ఎందుకు, ఈ గవర్నమెంట్ ఎందుకు? ఎక్కడుంది గవర్నమెంట్? ఎక్కడుంది స్వాతంత్ర్యం? నా దృష్టిలో స్వాతంత్రం లేదు, ఎవరికి ఇంకా స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చింది కేవలం డబ్బు, డబ్బున్న వాళ్ళకే వచ్చింది. వాళ్లే అనుభవిస్తున్నారు. నిజం తెలిపితే అది ఎందుకు పనికిరాదట. అపవాదులు వేసి నేరాలు మోపి మాయకులైన వాళ్లను శిక్షించడమే నా మీ గవర్నమెంట్ పని. మీరేం చేస్తున్నారండి చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. చెప్తాను, యూ డోంట్ వరీ ప్రకాష్. మీకోసం అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాను, దేశమంతటా అల్లకల్లోలం చేస్తాను. నిన్ను విడిపిస్తాను ప్రకాష్, న్యాయం తెలిసేలా చేస్తాను. భయపడమా, నీకు నేనున్నాను. ప్రకాష్, నువ్వు నిరపరాధి ఉన్నా బాగా తెలుసు. నువ్వు ధైర్యంగా ఉంది. చూడు ప్రకాష్, నువ్వు ఊహించినట్టు ఏది జరగదు. దేశంలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ చెడ్డవాళ్ళని చూసి దేశం అంతా చెడ్డదనుకోకూడదు. నీ ఒక్కడికి అన్యాయం జరిగిందని, అందరికీ అన్యాయం జరుగుతుందని నీకు నేనున్నాను. ఒక్కొక్కసారి న్యాయం కూడా గెలుసు. ఆ న్యాయాన్ని గెలిపించడానికి సాయశక్తులానే ప్రయత్నిస్తాను. కేసు కోర్టుకు రావాలి, నీ వైపు వాదించడానికి మంచి క్రిమినల్ ఆయన నేను అపాయింట్ చేస్తాను. నువ్వేం భయపడదు.
నువ్వంతా ఎక్కడికెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు. చీకటి పడకముందే వచ్చేయమన్నావుగా. ఇక్కడ పేషెంట్స్ ని బయటికి పంపించరు. అదృష్టం కొద్దీ నువ్వు ఇంత త్వరగా కోలుకున్నావు. థాంక్స్ డాక్టర్. నన్ను రక్షించడానికి మీరు చేసిన ప్రయత్నాలు నేను ఎప్పటికీ మర్చిపోను. కానీ గతం మర్చిపోను. మీరు ఇంకెప్పుడు నాతో చెప్పండి, అది నాకు నచ్చదు. ఏంటాడి? వాడు తిరిగి వచ్చాడు. ఎవరు డాడీ? తిరిగి వచ్చాడంటే అర్థం కాలేదా? తిరిగి వచ్చాడా? ఎవరు డాడీ? వాడే పరశురామ్. రెండు తీస్తాడు. తిరిగి వచ్చాడా? ఆ రోజే వాడిని క్లోజ్ చేయాల్సిందే. క్లోజ్ చేయడం సాధారణమైన విషయం, కానీ అంతకంటే పెద్ద శిక్షే పడింది. అతని గురించి నువ్వేం భయపడక్కర్లేదు. గతాన్ని మర్చిపోయి హాస్పిటల్లో ఉన్నాడని తెలుసు. తిరిగి సర్వీస్లో చేరలేడు, మనల్ని ఏమీ చేయలేడు. సర్లే, ఫ్లైట్కి టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. అలాగే డాడీ. బాయ్ బాయ్. అలాగే. ఎక్కడికి వెళ్తున్నాడు మీ వాడు? ఢిల్లీ వెళ్తున్నాడు, పర్సనల్ పని అంట. కాల్చిన రోజు నువ్వు ఉన్నావు కదూ? ఉన్నాను, కానీ వేణు చంపింది నేను కాదు, ఆ సురేష్ సార్. వాడెక్కడున్నాడురా? తెలీ సార్. చెప్పరా, చెప్పరా, చెప్పు. నాకు తెలుసురా, నాకు తెలుసురా, వాడు చావలేదు. చెప్పు, ఆ రోజు రోడ్డు మీద ఉన్న శవం వాడిది కాదు. అవునా కాదా చెప్పు, చెప్పరా. అది రాంబొక్కడుకు బాగు. సురేష్కి బదులు బాలును చంపి రోడ్డు మీద వేశారు కదూ? అవునా? అవును సార్. ఎందుకు చేశారా? ఎందుకు చేశారా? అలా ఎందుకు చేశారు? అమ్మాయి కూడా జీవితాలు ఆడుకుంటారా? నిన్ను మామూలుగా సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, రాత్రి మీరు ఎక్కడున్నారు? ఎక్కడుంటాను, హాస్పిటల్లోనే ఉన్నాను, ఇదే బెడ్ మీద. అదంతా నాకు అనవసరం. రాత్రి మీరు ఎక్కడున్నారు? హే మిస్టర్, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? నా పేషెంట్ ని నా అనుమతి లేకుండా ఏ క్వశ్చన్స్ చేయకూడదు. ప్లీజ్ మీరు కొంచెం బయటకు వెళ్తారా? నిజం చెప్పు, నీ కాలికి గాయం ఎలా తగిలింది? గుండె మండిపోతుంటే అది మరచి జీవించలేదు. వాళ్లను విడిచిపెట్టి చేతకాని వాడిలా చేతులు ముడుచుకుని కూర్చొని నా కార్యసాధనలో ఒక అడుగు వేశాను. అంతా తెలిసిన తర్వాత ఓ హంతకుడు ఈ హాస్పిటల్లో ఉండడానికి నేను ఒప్పుకోకపోతే? అవసరం లేదు. నా వల్ల మీ హాస్పిటల్కి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. వస్తాను. సురేష్ ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతున్నారు.
ఏంటి కారణం? రాంబాబు గారంటే నేనేనండి. చెప్పండి. మీ అబ్బాయి పేరు బాలు కదూ? అవునండి. అతను ఎక్కడున్నాడు? సింగపూర్ లో గోపి టెక్స్టైల్స్ లో ఉద్యోగం. మీ అబ్బాయి వెళ్ళి సుమారు సంవత్సరం అయింది కదూ? అవును. మరి మీ అబ్బాయి మధ్యలో ఎప్పుడైనా వచ్చాడా? రాలేదు. అతను రాసే ఉత్తరాలు ఏవైనా? లేదండి. ప్రతి నెల డబ్బు మాత్రం వస్తుంటుంది. మిస్టర్ రాంబాబు, మనిషి లేకుండానే డబ్బు వస్తుందా? ఏమిటి సార్, ఏమిటి అలా మాట్లాడుతున్నాడు? బాలు ఇప్పుడు అక్కడ లేడా? ఆ విషయం మీరే చెప్పాలి. గోపి కొడుకు సురేష్ చనిపోలేదని గట్టిగా నమ్ముతున్నాను నేను. వాడు బతికే ఉన్నాడన్న విషయం మీకు తెలుసు. నాకు తెలియదు. నిజమేంటో మీకు తెలుసు, భయంగా ఉంటే చెప్పొద్దు. సురేష్కి బదులు ఆ రోజు రోడ్డు మీద పడ్డ శవం మరెవరిదో అయ్యుండాలి. రూపంలోనూ వయసులోనూ ఒకేలా కనిపించే మరెవరిదో. అంటే అది మా అబ్బాయి ఏమిటి ఉద్దేశం? నేను రుజువులు చూపించలేను. అతనెవరో మీరే కనిపెట్టాలి. అయితే మా అబ్బాయి? నేను చెప్పాను కదా, ఏమీ తెలియనట్లుండాలి. ఎవరి మీదైనా అనుమానం వస్తే ఏమీ సంకోచించొద్దు. వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి, మరి నేను వస్తాను. బాయ్. ఏ కారణం చేత ఇంటికి రావద్దని చెప్పాను అందుకని ఇంటికి రా. పర్వాలేదు, వాళ్ళకు అనుమానం వస్తుందని అలా చెప్పాను. ఏది ఏమైనా మనకు మంచి అవకాశం దొరుకుతుంది. ఈ రాత్రి వాళ్లకు సిండికేట్ మీటింగ్ ఉంది, అందరూ వస్తారు. మనం వాళ్ళని ఎదిరించడానికి కావలసినవన్నీ ఈ సూట్ కేసులో ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చేసి నేను చెప్పేది వినండి, నన్ను నమ్మండి. అరే అనవసరంగా మీరు నా మీద కోపడతేలా? చీ, కడి గుడ్డతో గొంతు కోసే ద్రోహి. నిజంగా నాకేది తెలియదు సార్. మీకు ఎన్నిసార్లు సహాయం చేశాను, అవన్నీ మీరు ఎంత త్వరగా మర్చిపోతే ఎలా? ప్లీజ్ నన్ను కొంచెం అర్థం చేసుకోండి. అరే ఎవడో ఏదో చేశాడని అన్నిటికి నన్ను బాధ్యం చేస్తే ఎలా? ప్లీజ్ సార్, నీకు అర్థమైంది అనుకుంటా. అవన్నీ సరేనయ్యా, అసలు ఎందుకు జరిగింది? డ్రగ్స్ విషయం ఎలా బయటపడింది? అరే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఆ విషయం నాకు తెలియదు. అర్థం చేసుకోరే. మరే చెప్పు, లేకపోతే నిన్ను. మిస్టర్ భరత్, స్టాప్ ఇట్. అనవసరంగా శర్మతో గొడవ పెట్టుకుని మీలో మీరు కొట్టుకు వస్తున్నారు. ఇన్నిసార్లు కాంప్రమైజ్ చేయాలని చూసినా మీరు మాత్రం నా మాట తెలుపు. చిచ్చి, ఎప్పుడే మీరు మారేది? మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా మార్చుకో. ఇప్పుడేమైంది, రెండు గ్రూపులు నష్టపోయాయి. ఇప్పుడేమో ఆ పరశురాము గారు మన మీద కందేసించాడు. ఎలా ఇప్పుడు? సో దీనికంతటికీ కారణం ఆ శర్మ అన్నమాట. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి పరిష్కారం మీ ఇద్దరు కాంప్రమైజ్ కావచ్చు. కొంచెం లేట్ అయినా సరే నిర్ణయం తీసుకున్నాను. నేను శర్మతో మాట్లాడాను, మీతో కాంప్రమైజ్ అవ్వడానికి అతను రెడీగా ఉన్నాడు. వీళ్ళు రెడీగా ఉండాలి కదా, ఆ విషయం ఆలోచించుకోమని.
మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఎవరేం చెప్పాడు నేను విన్ను, వాణ్ణి తిని చేసిందే. ఏంటి సార్ మీ అబ్బాయి? కమిషనర్, ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించు. ఈసారి ఏ రకమైన పొరపాటు జరగకూడదు, సరేనా? సరే, కొంచెం మీ అబ్బాయిని అరుపులు తగ్గించమనండి. హలో, ఓకే ఓకే ఓకే. హలో, వాడు వస్తాడు. వాడికి అమౌంట్ ఇచ్చేసి సెటిల్ చేసేసి. మ్యాటర్ ఎక్కడా లీక్ కానీ మాకు అర్థమైందా? ఓకే, ఫోన్ పెట్టాయి. హాయ్ షమ్మి గారు, కూర్చోండి. మీరు చెప్పింది కాబట్టి మేము వాళ్ళని కొట్టలేదు సార్, లేకపోతేనా? నా మాట మీరు మాత్రం విన్నారా? గోపిని పోలీసులు పట్టించింది, అతను గోడౌన్ సీజ్ చేయించింది, మీరు కాదు? మీరు సూత్రధారులన్నమాట. మరి ఎవరు చేయించారు? దానికి నేను ఎలా సమాధానం చెప్తాను సార్? ఈ గ్యాంగ్ తో రమణకు కూడా సంబంధం ఉందన్నమాట. ఎవరు చేయించినారు? దానికి మీరే బాధ్యులు అవుతారు. ఎవరో చేయించిన దానికి నేనెలా బాధ్యులు అవుతాను? రమణ ఇంత నీచమైన వాడని కళ్ళు కూడా ఊహించలేకపోయాను. జరిగింది వదిలే, రేపు మార్నింగ్ పిలిచి మాట్లాడదాం. ఇక మీరు బయలుదేరండి, వెళ్ళండి. తిరిమిలేండి, బయలుదేరండి. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నాను. అయ్య గారిని మా అబ్బాయి గురించి అడిగితే అతను ఎవరూ తెలియనట్టే ప్రవర్తించారు. కొన్ని ఫోన్లో అయినా మాట్లాడించమని అడిగితే అది కూడా పట్టించుకోలేదు. ఇవన్నీ జరిగాక మీరు చెప్పిందే నిజం అనిపిస్తుంది. మా అబ్బాయిని వాళ్ళు ఊరుకోండి, బాధపడద్దు. నేనిప్పుడు వచ్చింది మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి. మా అయ్యగారు అబ్బాయి సురేష్ ఈ రోజే దుబాయ్ను చూస్తున్నాడు. నేను వాళ్ళని ఏం చేస్తానో మీకు తెలుసుగా? నాకు తెలుసు పరశురామ్ గారు, మీరు వాడి బెండి తీస్తారు. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇక మీరు మీ పనిలో ఉండండి. థ్యాంక్ యూ సార్, మళ్ళీ కలుద్దాం. ఏం రాంబాబు, ఏమైంది? ఏదో ప్రాబ్లం సార్, ఒకసారి ఇంజిన్ చూస్తాను. నువ్వు నేనెవరో తర్వాత చెప్తాను రా. ఏంటి అబ్బాయి ఇక్కడ? ఎయిర్పోర్ట్ అంతా వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. అరే, ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తానని చెప్పాడయా? హలో మిస్టర్ గోపి, సురేష్ నాతోనే ఉన్నాడు. ఎవరు నువ్వు? దుబాయ్ లో నేను మీ అబ్బాయి బిజినెస్ పార్ట్నర్ని. అనుమానం ఆపద రాకూడదని నేనే నా కార్ లో తీసుకెళ్లాను. ఓ గంటలో మేము ఇద్దరం అక్కడ ఉంటాం. డాడీ, నేను ఫ్రెండ్ తో ఇక్కడే ఉన్నాను. సరే. Thank you.
వాడు బిజినెస్ పార్ట్నర్ కలిపి ఎక్కడికో వెళ్ళారంట. ఒక గంటలో తిరిగి వస్తామని అన్నారు. నాకెందుకు భయంగా ఉంది. కంగారు పడి చేసేదేముంది, వెయిట్ చేద్దాం. అరే తుమారా బేట కోసం జావ్, నా తో మే క్యా కరుంగా ముజే మాలూమ్ నహీ, సమ్జా? ఫిర్ వోహి బాత్ బోల్ రహా మే, దుబారా మేరా రాస్తే మే ఆనే కా కోషిష్. మర్యాదగా చెప్తున్నా, వచ్చిన దారిన వెళ్ళిపో, లేకపోతే కతం అయిపోతావు. అరే జారా బేట జా, తుమారా జైసే లోగ కో బహుత్ దేఖా మే. అరే అరే,
సస్యశ్యామలం కావాల్సిన ఈ భారతదేశానికి పట్టిన చీడవు రాదు. నిన్ను అంతమొందించి యువతకు పట్టిన పీడను వదిలేస్తాను. నీ బెండు తీయడానికి వచ్చిన మరో పరశురాము. నీలాంటి వాడు ఏ ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. సమయానికి దేవుళ్ళ వచ్చావు, వీండి షూట్ చేస్తారయ్. నా కొడుకును నాకు దూరం చేసి ఒక తప్పు చేశాడు, ఇప్పుడు నామే చేయి చేసుకుని ఇంకో తప్పు చేశాడు. షూట్ చేసేయ్ చేసి. ఏ భద్రా, ఇదేంటి షూట్ చేయాల్సింది వాణ్ణి? ఆ విషయం చెప్పటానికి నువ్వు నా పై అధికారివి కావు. ఏంటి షాక్ అయ్యావా? రోజు నా మోచేతి కింద నీళ్ళు తాగేవాడివి, సింహంలా మారాడేంటా అనుకుంటున్నావా? నీ పలుకుబడి నీ రాజకీయ అండదండలో చూసి నీకు సపోర్ట్ చేస్తున్నట్టు నటించాను. రేయ్, నా ఇంకిలి మెతుకులు తిని ఈరోజు నాకే వెన్ను పొడి పొడుస్తావా? రేయ్, పులితో పెట్టుకుంటున్నావు, మేకల బలైపోతావు. పులిని నేన్రా, నువ్వు మేకవి. ఇన్ని రోజులు నా ఉద్యోగ ధర్మాన్ని మరిచి నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కానీ ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవురా. నువ్వు చేసిన పాపాల్లో నాకు కొంత భాగం ఉంది, అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో పాపాలన్నీ కడిగేస్తానరా. రే, పోలీస్ ఆఫీసులు అంటే ఏంటో నీకు తెలియజేస్తానరా. నీలాంటి రౌడీలకు తొత్తులుగా తలాడిస్తూ బతికేవాడు కదరా ఈ భద్ర. రే, అవసరమైతే ప్రజల క్షేమం కోసం నీలాంటి నరరూప రాక్షసుల్ని అంతం చేసేవాడేరా. నిజమైన పోలీస్ ఆఫీసర్ అంటే ఏ పోలీస్ ఆఫీసరు నీలాంటి రౌడీలకు సపోర్ట్ చేయకూడదు. నిన్ను చంపి నీ రక్తంతో నా నిజాయితీ ఏమిటో నిరూపిస్తాను రా. సారీ సార్, వీళ్లను చంపి మీరు నేరస్తులు అవ్వకూడదు. సారీ పర్సా, నేను ఈ రాక్షసులతో చేయగలిపి నా వృత్తికి నన్ను నమ్ముకున్న ప్రజలకి నేను ఎంతో ద్రోహం చేశాను. నీలాంటి నిజాయితీ గల ఆఫీసరు ఒక్కడుంటే చాలు, ప్రజలకు మన డిపార్ట్మెంట్ మీద కొండంత నమ్మకం కలుగుతుంది. సార్, మీరు నా పై నాకు సారీ చెప్పడమే, ముఖ్యంగా మీరు మారారు, నాకు అదే చాలు. కలుపు మొక్కల్ని ఏరిపారేశారు, ఇక నన్ను అరెస్ట్ చేయండి. నో, బెండు తీసావయ్యా.